సభకు నమస్కారం. కవితా పట్టణం ముందుగా గ్రూప్లో ఏమి ఇచ్చారంటే, కవిత ఇచ్చేది సమాజానికి, వికల్పానికి, చైతన్యానికి ఉండేటట్టుగా ఉండాలి సబ్జెక్ట్ మ్యాటర్ కథా వస్తువు అని చెప్పి. ఆ కొన్ని వికల్పాలలో ఒకటి నేను తీసుకొని రాశాను. అది శీర్షిక అమ్మ కడుపు అద్దెకు. అమ్మ కడుపు అద్దెకు. అమ్మ కొంగు బంగారం, అమ్మ కడుపు సింగారం. అమ్మంటే కదులుతున్న దైవం. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు ఇలా కమ్మని అమ్మ గర్భం? అద్దెకిచ్చే సౌభాగ్యమా? మమతలంటే మార్కెట్ వస్తువుగా. నవమాసాల యాతన, భరించలేని ప్రసవ వేదన, పునర్జన్మ లాంటి కాన్పు నొప్పులు, ఇవన్నింటికి అద్దెనిచ్చే వాళ్ళు మనుషుల మానవ రూపంలోని మృగాల. ఇక్కడ ప్రతి ఒక్కటి వ్యాపారం, ప్రకృతిని అమ్మేస్తున్న దౌర్జన్యం, రక్త సంబంధాలకు, బంధుత్వాలకు రేటును నిర్ణయించే నాటకాల రాయలు. అమ్మా అనే కమ్మని పిలిపిప్పుడు ఎవరు వినని ఏక భాష రాని పేరుని ప్రకటించలేని పశువులు కూడా సంతానాన్ని పెళ్లిస్తున్నప్పుడు ఆకలి భరించలేక అమ్మధనాన్ని కూడా అద్దెకిచ్చే మార్తు మూర్తులున్న ఓ నా దేశమా వర్ధిల్లు. ఈ పాపం ఇవ్వదు, ఈ పాపం ఇవ్వదని, ఈ ఘోరం ఎదుగని ఆలోచించే ప్రతి హృదయానికి, ఘోషించే ప్రతి గొంతుకి, బిగించే ప్రతి పిడికి స్వాగతం పలుకుతున్నా. నేను ఆయుధంగా మారుతున్నా. ధన్యవాదం. ఇంత దౌర్భాగ్యం పరిస్థితి ఏది భయపడలేదు మనిషి. చివరికి అమ్మ గర్భాన్ని కూడా, ఒక తల్లి తన గర్భాన్ని అడ్డించుకోవడం అనేది పైకి వినిపించినంత సమీకరణ అంశం కాదండి. నరాన్ని ఏర్పెట్టేంత బాగా ఈ వ్యవస్థలో దేవుడు జరిపోవచ్చు, కానీ ఒక మహిళ తన గర్భాన్ని అడ్డగడం అంటే ఎలాంటి పరిస్థితులు చాలా ప్రాణిస్తుంది, ఎలాంటి దుర్భరమైన బాధని అనుభవిస్తుంది అర్థం చేసుకున్న పరిస్థితి. గర్భాన్ని అడ్డగించినందుకు ఆమె అనాలా, లేక అలాంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేస్తున్నది మనం మనం నిందించుకోవాలా తెలియని పరిస్థితి. అసలు చాలా చక్కని పరిస్థితి. శివమంగళ గారు సన్మానించ